దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌను గాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నీ వాగ్దానం ఎంత ఆశీర్వాదకరంగా ఉంది. మనకు, మన ఇంటి వారందరికీ, మనకు కలిగిన అంతటికీ ఎప్పుడూ క్షేమం కలగబోతుంది. ఎందుకంటే మన దేవుడు సెలవీయగా అది నిశ్చయంగా జరగబోతుంది. జరగాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనకి వాగ్దానం నెరవేరుతుంది? అనేక మంది ప్రార్థన చేసుకుంటే ఈ వాగ్దానం నెరవేరుద్ది. గుడికి వెళ్తూ ఉంటే ఈ వాగ్దానం నెరవేరుద్ది. స్తుతిస్తూ ఉంటే ఈ వాగ్దానం నెరవేరుద్ది. ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇక రకరకాలు దేవుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చాలంటే మనం ఎలా ఉంటే దేవుడు నెరవేరుస్తాడంటే, మనం బైబిల్ గ్రంథంలో 37వ కీర్తన 11వ వచనం మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంది. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని. దీనులుగా మనం ఉన్నామనుకోండి, అలా దీనులుగా ఉన్నవారికి ఏమిస్తాడంటే దేవుడు బహుక్షేమం ఇస్తాడంట. బహుక్షేమం వారికి, వారింటి వారందరికీ, వారికి కలిగినంతటికీ బహుక్షేమం ఇచ్చి వారు సుఖపడేటట్టుగా చేస్తాడు, బహుగా సుఖించేటట్టుగా చేస్తాడు. కనుక దీనులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా. ఇక రెండవదిగా మనం ఎలా ఉంటే క్షేమంగా ఉంటాం అనే మాట మనం పరిశీలిస్తే కీర్తనల గ్రంథంలోనే 72వ కీర్తన 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదును, చంద్రుడు లేక పువ్వు వరకు క్షేమాభివృద్ధి కలుగును. చంద్రుడు లేకపోయే ఆ రోజు వరకు, రానున్న దినాలలో ప్రభు రాకడ జరిగిన తర్వాత చంద్రుడు కనపడని రోజులు రాబోతున్నాయి. మీరు వాక్యాలు వింటూ ఉంటే వాక్యాల్లో ఆ మాటలు మీకు దొరుకుతూ ఉంటాయి. అయితే చంద్రుడు లేకపోయే ఆ రోజు ఇంకా మన ముందు ఉంది. మన ముందు రోజులు ఆయన రాకడ జరిగిన తర్వాత పరిస్థితులు అన్నమాట. అయితే ఆ రోజు వరకు క్షేమంగానే ఉంటూ అభివృద్ధి పొందుతూ ఉంటారంట. ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు అంటే నీతిమంతులుగా మనం ఉంటే మనం ఎప్పుడూ క్షేమంగానే ఉండి అభివృద్ధి పొందుతూ ఉంటాం, మనము, మన కుటుంబాలు. మొదటిగా దీనులుగా ఉండాలి, రెండవదిగా నీతిమంతులుగా ఉండాలి. అలా నీతిమంతులుగా ఉంటే, దీనులుగా ఉంటే బహుక్షేమంగా ఉండి అభివృద్ధి పొందుతూ ఉంటాం, వర్ధిల్లుతూ ఉంటాం. ఇంకా మనం ఆలోచిస్తే యోబు భక్తుని గురించి మనం చూస్తే, యోబు భక్తునికి దేవుడు అతనికి, అతని ఇంటి వారందరికీ, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. దేవుడు అలా చుట్టూ కంచె వేసి కాపాడటం వల్ల అతడు క్షేమంగా ఉన్నాడు. ఎందుకు యోబుకే అంత స్పెషల్గా దేవుడు తన కంచె వేసి కాపాడుతున్నారంటే, మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో 8వ వచనంలో అంటాడు, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అది అతనిలో గొప్పతనం.
నిజంగా అతన్ని దేవుడు అలా కంచి వేసి అతని చుట్టూ అతనికి ఇంటి వారందరి చుట్టూ అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచి వేసి కాపాడటానికి కారణం ఏంటంటే అతనిలో దేవుడికి నచ్చిన మొదటి లక్షణం యథార్థత అతడు యథార్థంగా ఉండేవాడు అబద్ధాలు మోసం ఇలాంటి వాటికి దూరం యథార్థంగా ఉండేవాడు యథార్థవంతుడు మాత్రమే కాదు న్యాయవంతుడు న్యాయంగా ఉండేవాడు అన్యాయం ఎవరికి చేసేవాడు కాదు న్యాయమైన ప్రవర్తన కలిగినవాడు అందుకే దేవుడు అంత కాపాడుతున్నాడు ఇక మూడవది అతడు దేవునికి భయపడుతూ భక్తి చేసేవాడు దేవునికి భయపడుతూ భక్తి చేసేవాడు ఈ రోజు దేవుని భయం అనేక మందికి లేదు భక్తి అయితే ఉంది గానీ దేవుని భయం లేదు అయితే దేవునికి ఇని భయపడుతూ భక్తి చేసేవాడు అందుకే దేవుడు అలా కాపాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు చెడుతనాన్ని విసర్జించేవాడు చెడుకు దూరంగా ఉండేవాడు చెడంటేనే అసహించుకునేవాడు అందుకే దేవుడు అతనికిని అతని ఇంటి వారందరికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసి కాపాడుతున్నాడు ప్రియ దైవ జనాంగమా చక్కగా మనం విన్నాం కదా ఈ రోజున అలనాడు యోబుకు యోబుకు కలిగిన సమస్తానికి యోబు ఇంటి వారందరికి కంచె వేసి క్షేమస్థితినిచ్చిన అదే దేవుడు ఈ రోజున మనకు కూడా ఆ క్షేమస్థితినిచ్చి కాపాడతాను అంటున్నారు అయితే మనం ఎలా ఉండాలి ఈ రోజున కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం మొదటిగా దీనులుగా ఉండాలి రెండవదిగా నీతిగా ఉండాలి మూడవదిగా యథార్థవంతులుగా ఉండాలి నాలుగవదిగా న్యాయవంతులుగా న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఐదవదిగా దేవునికి భయపడుతూ భక్తి చేయాలి ఆరవదిగా చెడుతనాన్ని విసర్జించాలి దూరంగా ఉండాలి ఇలా మనం ఉంటే ఆయన అలనాడు దావీదును కాపాడినట్లు అలనాడు యోబును కాపాడినట్లు అలనాడు ఎందరో భక్తులను కాపాడినట్లు మనల్ని మన ఇంటి వారందరినీ మనకు కలిగిన సమస్తాన్ని కంచివేసి కాపాడతాడు అలాగా మంచి దేవుడు మనందరినీ కాపాడి ఆయన కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి వీరికిని వీరి ఇంటి వారందరికీ వీరికి కలిగిన సమస్తమును చుట్టు కంచె వేసి కాపాడి క్షేమకరమైన పరిస్థితులు అనుగ్రహించమని కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ